ఉచిత పంటల బీమా ప్రీమియం, అదేవిధంగా రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి జగన్ గారు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఉచిత పంటల బీమా ప్రీమియము, రైతు భరోసాను వెంటనే చెల్లించాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంటల బీమా ప్రీమియం అయితే ఇవ్వలేదని, అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికొచ్చి విడుదల చేయలేదని చెప్పేసి కోవడం అయితే జరిగింది. అయితే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్మును ఏటా 20,000 రూపాయలు ఇస్తామని టీడీపీ సూపర్ సిక్స్ హామీలో పేర్కొన్నారని, దానికోసం రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారని, దీనిపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. రైతులను ఆందోళన నెట్టకుండా బీమా ప్రీమియం, రైతు భరోసా మొత్తాలను వెంటనే చెల్లించాలని జగన్ అయితే డిమాండ్ చేశారు. రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం అయితే గుర్తించాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఏది ఏమైనా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే విడుదల చేయాలి 20,000 అని చెప్పేసి ఈయన అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఎటు తేల్చకపోతే సో మేము యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైతే రైతు భరోసా రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు రావాలనుకుంటారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.